ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి నలుగురి ఆడవారిలో ముగ్గురు ఈ పిఎంఎస్ అనే ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన వ్యూయర్స్కి నా పీరియడ్ డేస్ రొటీన్ని షేర్ చేస్తూ ఈ పిఎంఎస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, అలాగే ఆ పెయిన్ఫుల్ పీరియడ్ డేస్ని పీస్ఫుల్గా ఎలా స్పెండ్ చేయొచ్చో షేర్ చేయబోతున్నాను. అరౌండ్ 4:45కి నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ అయ్యేసరికి ఇక చూస్తున్నారు కదా 5:45 అయింది. ఆల్మోస్ట్ హౌస్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగే ఫినిష్ చేసేసుకుంటాను. దాదాపు మన రెగ్యులర్ వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది నాకు ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే ఈవినింగ్ టైమ్స్ బాల్కనీలో అలాగే టెర్రస్ పై టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టమని. అలా బాల్కనీలో ఒక 10 to 15 minutes ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి ఇష్టపడతాను. ఇక ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ నాకు రూపేష్కి ఇద్దరికి హనీ వాటర్ కోసమని వాటర్ని వెలిగించాను. మరీ వాటర్ మనకు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు హనీని యాడ్ చేయకూడదు, కొద్దిగా లూక్వామ్గా ఉంటాయి కదా అప్పుడు యాడ్ చేసుకొని తీసుకుంటే మంచిది. మెయిన్గా ఎర్లీ మార్నింగ్ ఇలా ఎంటీ స్టొమక్తో హనీ వాటర్ తీసుకోవడం వలన మెటబాలిజం అలాగే ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవుతుంది. హనీతో పాటుగా కావాలనుకుంటే కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్టుగెదర్ హనీలోని ఐరన్ అలాగే లెమన్లోని వైటమిన్ సి మన బాడీకి చాలా మంచిది. హనీ వాటర్ తీసుకొని కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ బాత్ కోసమని సున్నిపిండి తీసుకున్నాను. పీరియడ్ పెయిన్స్ అలాగే క్రాంప్స్ బ్లోటింగ్ వీటన్నిటి నుంచి బాత్ చాలా మంచి రిలీఫ్ని ఇస్తుంది. నార్మల్ డేస్లో కంటే కూడా ఈ పీరియడ్ టైమ్స్లో హైజిన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ట్వైస్ ఏ డే ఇలా లూక్వామ్ వాటర్తో బాత్ చేయడం వలన ఇన్ఫెక్షన్స్ని బేలో ఉంచడంతో పాటు మన బాడీకి కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ నిహాన్ రెడీ చేసి కింద డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను యోగా అండ్ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేశాను. పిల్లల పనులు ఇంట్లో పనులు ఉన్నప్పుడు మనకు కావాల్సినంత టైంని మనం కేటాయించలేకపోవచ్చు, కాకపోతే కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఏదైనా సరే పాజిబుల్ అవుతుంది. అన్ని పనులు ఒక్కసారిగా చేసేయాలన్న థాట్ అస్సలు ఉండకూడదు. నార్మల్గా చాలామందికి ఉన్న ఆలోచన పీరియడ్స్లో అసలు ఏ పని చేయకూడదు, వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి అస్సలు చేయకూడదు అని. ఇలా ఆలోచించడం కంప్లీట్గా రాంగ్ అని చెప్పలేను, కానీ నాకు హెల్ప్ అయిన కొన్ని విషయాలను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెనస్ట్రల్ టైంలో సింపుల్ ఎక్సర్సైజెస్ ఇందాక చూపించినట్లు డీప్ బ్రెత్ అంటే ప్రాణాయామం లాంటిది, లేకపోతే ఇలా బటర్ఫ్లై పోజ్లో కూర్చొని ఇంకా బాలాసన కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్ బాడీ స్ట్రెచ్చింగ్ అలాగే బటర్ఫ్లై పోజ్ ఇంకా ఈ బాలాసన ఇవన్నీ కూడా పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి అలాగే అవి మంచిగా రిలాక్స్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ టైంలో లోయర్ ఇంటెన్సిటీ అంటే మైల్డ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇంకా జాగింగ్ ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా బాడీని యాక్టివ్గా ఉంచుకోవడానికి జస్ట్ ఒక 15 to 20 minutes టైం స్పెండ్ చేస్తాను. పీరియడ్స్ టైంలో యాంగర్, ఇరిటేటబిలిటీ, స్ట్రెస్, డిప్రెషన్, స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ కామన్ సింప్టమ్స్. కాకపోతే మెనస్ట్రల్ టైంలో వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా, వీటి నుంచి ఈజీగా బయటపడడం ఎలా అన్న విషయానికి వస్తే సింపుల్ ఎక్సర్సైజెస్, బెటర్ స్లీప్, యోగా, మెడిటేషన్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో భాగంగా చాలా మూడ్ స్వింగ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే చిన్న విషయానికే కోపగించుకోవడం, ఎవరి మీద ఒకరి మీద అరిచేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. వీటన్నింటికి మెయిన్ రీజన్ హార్మోనల్ చేంజెస్. మూడ్ స్వింగ్స్ని రెగ్యులేట్ చేయడానికి మంచి సూదింగ్ మ్యూజిక్ ఎలా అయితే హెల్ప్ అవుతుందో నా విషయంలో కూకూ ఎఫ్ఎం కూడా అంతే చక్కగా హెల్ప్ అయింది. ఈరోజు మార్నింగ్ నేను పీస్ఫుల్గా వింటున్నది హౌ టు స్లీప్ బెటర్. చాలామందికి అది దొరకడం లేదు. నిద్రలేమి జీవక్రియ మీద, హార్మోన్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కూకూ ఎఫ్ఎంలో ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ బుక్సే కాదు, మోటివేషనల్, స్పిరిచువల్, ఫినాన్స్, హిస్టరీ ఇలా చాలా రిలేటెడ్ కంటెంట్ బుక్స్ ఉంటాయి.
అందులోనూ ప్రీమియం క్వాలిటీ ఆడియో బుక్స్ని యాడ్ ఫ్రీగా వింటూ మనం ఎంజాయ్ చేయొచ్చు. కోకో ఎఫ్ఎం అడల్ట్స్కి మాత్రమే కాదు, చిన్నపిల్లలకు కూడా సెలెక్టెడ్ బుక్స్ని మనం వినిపించవచ్చు. సరదాగా అందరూ కలిసి ఈవినింగ్ టైంలో వినొచ్చు. దీంతో ఫ్యామిలీ బాండింగ్, అలాగే రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకొక విషయం తెలుసా, అట్ ప్రజెంట్ కోకో ఎఫ్ఎంలో 7-day ట్రయల్ ఆఫర్ నడుస్తూ ఉంది. ఈ 7-day ట్రయల్ పీరియడ్లో ఒకవేళ నచ్చలేదు అనుకుంటే హ్యాపీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఈ పీరియడ్లో మనకు సబ్స్క్రిప్షన్ 99 చూపిస్తున్నా సరే 2 రూపీస్ మాత్రమే డెబిట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, హౌ టు స్లీప్ బెటర్ అనే బుక్ని విన్నాం కదా, దాంతోపాటు ఇంకొక మంచి ఆడియో బుక్ని సజెస్ట్ చేయాలనుకుంటున్నాను, హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన వ్యూయర్స్లో ఎవరైనా కూకు ఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది మనందరికీ ఒక మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కోకో ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నా ర్యాండమ్ పీరియడ్ డేస్ని, రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నానని. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంట్లో వాళ్ళందరం కూడా మల్టీగ్రెయిన్ పోరిజ్ అంటే జావన్ తీసుకుంటూ ఉన్నాము. మనం చూసినట్లయితే ఈ పీరియడ్స్లో ప్రతి ఒక్కరికి ఒకలాంటి సిమ్టమ్సే ఉంటాయని లేదు. కొంతమందిలో సివియర్ అబ్డామినల్ పెయిన్, స్టొమక్ పెయిన్, అలాగే లోయర్ బ్యాక్ పెయిన్, సివియర్ హెడేక్, బ్లోటింగ్, అలాగే క్రాంప్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాము. పర్టికులర్గా ఈ టైంలో కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? ఈ ఫుడ్ క్రేవింగ్స్ కూడా మూడ్ స్వింగ్స్లో ఒక భాగమే. కొంతమందికి ఆ టైంలో సింపుల్ అండ్ ప్లెయిన్ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది, ఇంకొంతమందికి స్పైసీగా నాన్ వెజ్ తినాలని ఉంటుంది, ఇంకొంతమందికి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే తినాలనిపిస్తుంది. ఇవి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయని లేదు, ఎవ్రీ మంత్ లేదా పీరియాడిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. పీరియడ్స్లో ఒకరోజేమో జావ తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకొక రోజున ప్లెయిన్ చపాతీలోకి హనీని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి రోల్ చేసి తీసుకున్నాను. ఈ టైంలో నీకు నచ్చిన ఫుడ్ని, నీకేదైతే కంఫర్ట్ని ఇస్తుందో ఆ ఫుడ్ని తీసుకోవడం వలన కూడా చాలా వరకు మూడ్ స్వింగ్స్ని రెగ్యులేట్ చేయొచ్చు. ఇంకా ఈ టైంలో ఒక్కొక్కసారి కుక్ చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. ఆ టైంలో ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవడమో లేకపోతే అవుట్సైడ్ నుంచి ఆర్డర్ చేసుకోవడమో చేసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇంకా ఎక్కువగా ఈ టైంలో హనీని కానీ లేకపోతే ఘీ తీసుకోవడం వలన చాలా వరకు మన మజిల్ పెయిన్స్, అలాగే క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు. అలా సింపుల్గా నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. చూస్తున్నారు కదా ఎండలు ఎలా మండిపోతున్నాయో. ఎర్లీ మార్నింగే హౌస్ క్లీన్ అయిపోతుంది కనుక ఇల్లంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ ఈ సమ్మర్స్లో లైట్ షేడ్లో ఉన్న బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి, ఒక కూలింగ్ ఎఫెక్ట్ని తీసుకొస్తాయి. వైట్ అయితే ఇంకా ప్రిఫరబుల్. హాలిడేస్ కదా, కనిష్క కొంచెం లేట్గానే లేస్తుందన్నమాట. తను లేచిన తర్వాత తనకు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను. చపాతీకి కొద్దిగా హనీ వేసి ఇచ్చేస్తే డిప్ చేసుకొని తినేస్తుంది. కనిష్కకి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూడా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేశాను. పిల్లలు చూస్తూ ఉంటాం కదా ఫుడ్ తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు, అలాగే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కొంచెం కష్టమైనా సరే మెల్లమెల్లగా సెల్ఫ్ ఫీడింగ్ని వాళ్ళకి నేర్పిస్తే చాలా ఇంట్రెస్ట్గా ఫుడ్ని తీసుకుంటారు. సమ్మర్లో ప్లాంట్ కేర్, అది ఇండోర్ అయినా కావచ్చు అవుట్డోర్ అయినా కావచ్చు, కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. క్రోటాన్స్ కావచ్చు, పీస్ లిల్లీ కావచ్చు, బ్యాంబూ, ఇలా మనీ ప్లాంట్స్ ఏవైనా కావచ్చు చాలా డెలికేట్గా ఉంటాయి. మెయిన్గా మనీ ప్లాంట్స్ విషయానికి వస్తే ఓన్లీ మనకు సాయిల్లోనే కాకుండా వాటర్లో కూడా పెంచుకోవచ్చు, కాబట్టి హ్యాపీగా బాటిల్స్లో వాటర్ వేసేసి అందులో కూడా పెంచుకోవచ్చు. చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు మీరు బ్యాంబూ ప్లాంట్స్కి కేర్ ఎలా తీసుకుంటారో ఒకసారి చూపించండి అని. ఈ వీడియోలో షేర్ చేయలేకపోతున్నాను కానీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా లివింగ్ రూమ్లో ఉన్న కృష్ణా దగ్గర కూడా బాటిల్లోనే మనీ ప్లాంట్ని గ్రో చేస్తున్నాను. ఈ బాటిల్లో వాటర్ని దాదాపు వీక్లీ 1 or 2 times చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ టైం అరౌండ్ 11 అవుతూ ఉంది. ఏదైనా మిల్క్ షేక్ చేయాలనిపించింది. ఇంట్లో బాగా పండిన బనానాస్ ఉన్నాయి, సో వాటిని యూస్ చేసే ఈరోజు బనానా చాక్లెట్ మిల్క్ షేక్ చేస్తూ ఉన్నాను. నార్మల్గా ప్లెయిన్ మిల్క్ షేక్స్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా, అందుకే చాక్లెట్ పౌడర్ని యాడ్ చేయాలనుకున్నాను. ఈ పీరియడ్ డేస్ రొటీన్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు, ఎందుకంటే ఎవరో ఒకరు కమెంట్స్లో అడుగుతూ ఉంటారు
పీరియడ్స్లో ఒకవేళ పూజ చేస్తున్నట్లయితే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏదో ఒకటి ఇలా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అలా ఒక్కో దానికి రిప్లై ఇవ్వడం కంటే కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో బెస్ట్ వీడియోని అందించాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అప్పుడే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే, కట్ చేసుకున్న బనానాస్, అలాగే కాచి చల్లార్చిన పాలను, ఇంకా అన్స్వీటెండ్ కోకో పౌడర్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా స్వీట్నెస్ కోసమని హనీని యాడ్ చేశాను. అన్నింటినీ స్మూదీ లాగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇలా పిల్లల కోసమని కొద్దిగా కోకో పౌడర్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మిల్క్, బనానాస్, అలాగే హనీ అన్నీ కూడా పిల్లలకు కూడా చాలా మంచిది. బ్లెండ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ఇంకా జార్స్లోకి వేసేసుకున్నాను. అట్ ప్రజెంట్ ఇంట్లో అమ్మ కనిష్క ఉన్నారు కదా, సో మా ఇద్దరికి ఇక్కడ వేసుకున్నాము. పిల్లలకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉన్న బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇలాంటి జ్యూస్ గ్లాసెస్ కానీ, మ్యాన్సన్ జార్స్ కానీ మనకు మార్కెట్లో బోల్డన్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుంటే మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే నార్మల్ మిల్క్ని తాగేటప్పుడైనా సరే ఇలాంటి స్టీల్ స్ట్రాస్ ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసినా సరే వాళ్ళకి కొంచెం ఫన్గా కూడా ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, బనానా మిల్క్ షేక్కి కొద్దిగా కోకో పౌడర్ని స్ప్రింకిల్ చేశాను. ఏం మిల్క్ షేక్ చేసినాము? బనానా మిల్క్ షేక్. యు లైక్ ఇట్? ఇట్స్ యువర్ ఫేవరెట్? It's tasty? Amma, tasty? Okay, drink. నేహాకి కనిష్కాకి బనానాస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలా మిల్క్ షేక్ చేసేసరికి ఇంకా ఇష్టంగా తాగారు. ఎస్పెషలీ ఈ సమ్మర్లో కాఫీ, టీకి నో చెప్పేసి ఇలాంటి మిల్క్ షేక్స్ హెల్దీగా తీసుకోవచ్చు. ఇంకొంచెం హెల్దీగా కన్వర్ట్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని నైటే సోక్ చేసి ఇందులో బ్లెండ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ప్రోటీన్ రిచ్గా మనకైనా పిల్లలకైనా చాలా మంచిది. స్ట్రా ఉండేసరికి కనిష్క విన్యాసాలు చూస్తున్నారు కదా, ఎన్నెన్ని వేషాలు వేస్తుందో. ఏదైతే ఏంటి, మొత్తానికి ఫినిష్ చేసింది, కొంచెం మిగిలిపెట్టేసింది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, హాలిడేస్ అయ్యేసరికి కనిష్క కొద్దిగా లేట్గా లేస్తుందని. ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి చేయించి లంచ్కి ముందు బాత్ చేయిస్తాను. కొన్నిసార్లు ఏంటంటుందంటే నేనే చేసేస్తాను, ప్రతిరోజు నువ్వే చేయిస్తున్నావు నాకు అంటుందన్నమాట. కనిష్క బంగారు తల్లిది బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్ టైం రెండు అయిన తర్వాత ఇప్పుడు టీవీ టైం అన్నమాట. ఇక నేను కిచెన్లోకి వచ్చి బనానా షేక్ ప్రిపేర్ చేశాను కదా, ఆ మిక్సీ జార్ కానీ బౌల్స్ వాటన్నిటినీ వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసిన వాటిని ఈ డ్రయర్ మ్యాట్ మీద వేసేస్తే మనకు పిగ్గా డ్రై అయిపోతాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ కౌంటర్ టాప్ మీద మన కుకింగ్ టైంకి చక్కగా అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా మనం పెట్టేసుకోవచ్చు. మెయిన్గా పనులు పోస్ట్పోన్ చేయడం వలన టైం అలాగే ఎనర్జీ రెండూ కూడా లాస్ అవుతాము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, పెయిన్ఫుల్ పీరియడ్ డేస్ని పీస్ఫుల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో టిప్స్ షేర్ చేస్తాను అని. అందులో మెయిన్ స్మార్ట్ టెక్నిక్ ఏంటో తెలుసా? ప్లానింగ్. ఒక్కోసారి పీరియడ్స్ ముందే రావడం లేకపోతే డిలే అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఏదేమైనా సరే వచ్చిన రోజు చక్కగా మన డేని ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఆ డే పర్టికులర్గా ఒక 10 థింగ్స్ టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సింపుల్ థింగ్స్ని కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము, స్కిప్ చేస్తూ ఉంటాము, అలాంటివన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా ఇందులో 10 థింగ్స్ని నోట్ చేసుకుంటూ ఉన్నానని. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ప్లాంట్ కేర్, అలాగే మిల్క్ షేక్, ఇంకా పాటరీ మేకింగ్ అనుకున్నాను కాకపోతే కుదరలేదు, ఇంకా లిజనింగ్ టు కుకూ ఎఫ్ఎం, సెల్ఫ్ టైమ్, ఎక్సర్సైజెస్కి, లేకపోతే స్కిన్ కేర్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఈరోజు ఏదైనా ఒక బెస్ట్ బుక్ని చదవాలనుకుంటున్నాను. అండ్ ఈరోజు లంచ్ విషయానికి వస్తే చాలా సింపుల్గా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్ కాఫీ అంటే ఇష్టం కదా, కాకపోతే దీనికి రీప్లేస్మెంట్గా నేనేం చేశానో వీడియో చూస్తూ ఉండండి, షేర్ చేస్తాను. అండ్ నైట్ డిన్నర్ విషయానికి వస్తే గారెలు వేయాలనుకుంటున్నాను. సో ఇదన్నమాట నేను ప్రిపేర్ చేసుకున్న టు డూ లిస్ట్. ఇందులో 10 out of 10 కంప్లీట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మ్యాక్సిమం ఒక 8 అయినా సరే కంప్లీట్ చేయాలనుకున్నాను.
ఆల్రెడీ ఆ వర్క్స్ డన్ అనుకున్నవి టిక్ మార్క్ పెట్టేసుకున్నాను. ఈ పీరియడ్ డే రొటీన్ కూడా హ్యాపీనెస్ ఛాలెంజ్లో ఒక భాగమే. సైకలాజికల్గా మనందరికున్న ఒక ఫీలింగ్ ఏంటంటే, పీరియడ్స్ వస్తున్నాయంటే ఏదో తెలియని భయం, అలాగే ఇరిటేషన్. ఇంత పెయిన్ఫుల్ డేస్ని కూడా మనం ఈజీగా క్రాస్ చేయొచ్చన్నది మనం తెలుసుకోవాలి. మంచి నిద్ర, ఎక్సర్సైజెస్, మంచి ఫుడ్, అలాగే మనకు నచ్చిన వర్క్స్ని చేయడం, వీటన్నింటితో కూడా మనకు మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతూ ఉంది. కిచడీ కోసమని రైస్ని అలాగే పెసరపప్పుని రెండింటిని సోక్ చేసేసుకున్నాను. భుజబంగారం కలరింగ్ చేసుకుంటూ ఉంది. నేనైతే ఇక్కడ బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాను. రీసెంట్ వ్లాగ్స్లో జపనీస్ లైఫ్ స్టైల్ ఈకిగాయ్ అనే బుక్ని చదవడం స్టార్ట్ చేశానని షేర్ చేశాను కదా. హెల్దీ లైఫ్ స్టైల్కి సంబంధించిన బోలెడన్ని విషయాలు ఇందులో మనకుంటాయి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఓవరాల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నది ఈ బుక్ మనకు చెప్తూ ఉంది. జపనీస్ ఎక్కువగా సోషలైజ్డ్ లైఫ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫుడ్కి ఇవ్వరని, అందుకే వాళ్ళ లైఫ్ టైం 90 ఇయర్స్, 100 ఇయర్స్, దీనికంటే అబవ్ కూడా ఉంటుందని రీసెర్చ్ చెబుతుంది. పర్టికులర్గా ఆఫ్టర్నూన్ టైం బుక్ చదువుతూ ఉంటే ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 1:15 అవుతూ ఉంది. సో ఈలోపు ఈ వాష్ చేసిన జార్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. వీటన్నిటిని తీసి ర్యాక్స్లో పెట్టేసుకుంటాను. ఇక పీరియడ్స్పై చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, పీరియడ్స్లో ఉన్న వాళ్ళని తాకొచ్చా, వాళ్ళు ఇంట్లో తిరగొచ్చా, ఇంట్లో అన్ని వస్తువులని ముట్టుకోవచ్చా లేదా అని. ఎవరైనా ఒకరికి ఇంట్లో పీరియడ్స్ ఉంటే కనుక మిగిలిన వారు పూజ చేసుకోవచ్చా లేదా అని. ఇంకా విశేషమైన పండుగ రోజుల్లోనైనా లేదా ఏదైనా వ్రతం చేపట్టిన రోజు ఇంట్లో వారికి పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, పూజను కానీ లేకపోతే వ్రతాన్ని కానీ అక్కడితో ఆపేయాలా లేదా కంటిన్యూ చేయొచ్చా అని. ఇంట్లో పూజ గది సపరేట్గా ఉండి డోర్స్ ఉన్నట్లయితే చక్కగా నిత్య దీపారాధన మనం ఎవరైనా చేసుకోవచ్చు. పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఆ పూజ రూమ్లోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఇంట్లోని మగవారు ఆ రోజు గనక పూజను చేస్తున్నట్లయితే చక్కగా స్నానం చేసి వేటిని ముట్టుకోకుండా పూజ గదిలోకి వెళ్ళి నిత్య దీపారాధన చేసుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన వ్రతాలు లేదా పండుగ రోజుల్లో ఒకవేళ పీరియడ్స్ ఉంటే గనక పూజను చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ పండుగ రోజైనా లేదా విశేషమైన వ్రతాలు చేపట్టినప్పుడైనా సరే మధ్యలో పీరియడ్స్ వచ్చినట్లయితే వారు వెళ్ళిపోయి సంప్రోక్షణ చేసిన తర్వాత పూజను చేసుకోవచ్చు. ఇంట్లో సాధారణంగా నిత్య పూజ సమయంలో ఇలా వచ్చినా సరే ఈ నియమాన్నే పాటించాలి. తిరిగి 5వ రోజు స్నానమైన తర్వాత చక్కగా సంప్రోక్షణ చేసుకుని మనం పూజను మొదలుపెట్టుకోవచ్చు. ఇంట్లోని వారి ఆరోగ్యం కోసం మన పెద్దవాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు కదా, వాటిని పాటిస్తే సరిపోతుంది. 3వ రోజు అలాగే 5వ రోజు ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి. యథావిధిగా 3వ రోజు అలాగే 5వ రోజు ఇంటిని శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్లను చిలకరించాలి. ఈ ఆచారాలు సాంప్రదాయాల వెనుక ఖచ్చితమైన ఆరోగ్యపరమైన విషయాలు కూడా దాగున్నాయి. పసుపు మనకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూస్తుంది. ఇక అందరికున్న సందేహం, ఇంట్లో పీరియడ్స్లో ఉన్నప్పుడు అన్ని వస్తువులు ముట్టుకోవచ్చా, వంటన చేయొచ్చా లేదా అని. మనం చూసినట్లయితే ఇప్పుడున్నవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకోదగ్గవే. పీరియడ్స్లో ఏదీ తాకకుండా కూర్చోవాలి, అలాగే వంటను కూడా చేయకూడదంటే ఇప్పట్లో కుదిరే పని కాదు. ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు, వారి కోసం కూడా మనం పనులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో వర్కింగ్ ఉమెన్కి కొంచెం కష్టమనే చెప్పాలి. అటు ఇంటిని అలాగే వాళ్ళ ప్రొఫెషన్ని రెండింటినీ మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ పని కాదు. మీరు అడిగిన సందేహాలన్నీ కూడా తీరాయని అనుకుంటున్నాను, అలాగే ఈ విషయాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను, కిచడీ క్యారెట్ వేస్ట్ చేశాను కదా. సో వేడివేడిగా ఉంది. ఈలోపు కనిష్కకి స్నానం చేయించేసి రెడీ చేసేసాను. మోస్ట్ ఆఫ్ ద టైం కనిష్క తనకు తానే స్నానం చేయడానికి రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇండిపెండెంట్ క్వాలిటీస్ ఉండడం చాలా మంచిది. ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఇక లంచ్ విషయానికి వస్తే చాలా సింపుల్గా ప్లాన్ చేశానని చెప్పాను కదా. క్యారెట్ వేసి కిచడీ, కర్డ్, అలాగే మనందరి ఫేవరెట్ మ్యాంగో. కిచడీ పైన కొద్దిగా నెయ్యి వేసుకుని అప్పటికప్పుడు వేడిగా తింటే ఎంత బాగుందో అసలు. నాకైతే ఈ రోజున ఇలాంటి ప్లెయిన్ ఫుడ్ తినాలనిపించింది. కనిష్కకి స్పూన్ వేసి కొద్దిగా కిచడీని, ఫ్రూట్స్ని, అలాగే కర్డ్ని ఇచ్చేసాను. మెయిన్గా కిడ్స్ విషయానికి వస్తే మీల్ ప్లేట్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, కర్డ్ ఇవన్నీ కూడా కంబైన్గా టమ్మీ ఫుల్ అవుతాయి.
ప్లేట్లో ఇస్తే ఏంటంటే ఫుడ్ని స్పిల్ చేసేస్తారు, అందుకే ఇలా ఒక కంటైనర్లో ఇచ్చాను. సమ్మర్ హాలిడేస్లో ఎస్పెషల్లీ పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా టఫ్ అనే చెప్పాలి. స్క్రీన్ టైంని తగ్గించి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉండేటట్లు చూడడానికి చాలా టైమే పడుతుంది. దీనంతటికి కూడా పేషెన్స్ చాలా ఉండాలి. రెగ్యులర్గా వ్లాగ్స్లో నీహా కనిష్క యాక్టివిటీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, చాలామంది మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ విషయాలను షేర్ చేసినందుకు థ్యాంక్స్ సంధ్య అని చెప్తూ ఉంటారు. రియల్గా కిడ్స్ విషయంలో ఒకరి ఐడియాస్ని ఒకరు షేర్ చేసుకోవడం నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈసారి పీరియడ్స్లో ఫుడ్ క్రేవింగ్స్ నాకు ప్లెయిన్ ఫుడ్ మీద అలాగే స్వీట్స్ మీద మళ్ళింది. రూపేష్ రీసెంట్గా కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ తెప్పించారు, అందులో నా ఫేవరెట్ కోవా స్వీట్. ఇది చూడ్డానికి డ్రైగా అనిపించినా సరే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంతకీ మీరు కాళహస్తి ఫేమస్ పాలకోవా టేస్ట్ చేశారా ఎప్పుడైనా? ఈసారి టేస్ట్ చేయకుండా ఉంటే తప్పకుండా టెంపుల్కి వెళ్ళినప్పుడు తెప్పించుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫన్ టైం స్టార్ట్ అయిపోయింది లంచ్ తర్వాత. యూజువల్గా అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కనిష్క పడుకుంటుంది, దాదాపు ఒక 2 to 3 hours వరకు. అయితే ఈ హాలిడేస్లో లేట్గా లేస్తుంది కదా, సో ఒక్కసారిగా ఇంకా నైటే అనమాట పడుకోవడం. నార్మల్గా అయితే ఈవినింగ్స్ ఖచ్చితంగా కాఫీ తాగుతాను కదా, అయితే దాన్ని స్కిప్ చేసి ఈరోజు హైబిస్కస్ టీ తాగుతున్నాను. మెయిన్గా పీరియడ్స్లో ఆ 3 to 5 days కాఫీని మానేసి ఏదైనా హెర్బల్ టీ తాగడం చాలా మంచిది. పర్టికులర్గా హైబిస్కస్ టీ వలన బ్లడ్ లాస్ ఉంటుంది కదా ఈ పీరియడ్స్లో, దాని నుంచి సెల్స్ టర్న్ ఓవర్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ కప్లో హాట్ వాటర్ తీసుకున్నాను, అందులో ఈ టీ బ్యాగ్ని సోక్ చేసేసాను. మొత్తం దానిలోని ఫ్లేవర్స్ అంతా కూడా ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయి కలర్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మందార పూలు దొరికితే గనక హ్యాపీగా వాటిని డ్రై చేసుకొని ఇలా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా నిమ్మరసం పిండుకొని. మరీ వేడివేడిగా కాకుండా కొద్దిగా లూక్వామ్ అయిన తర్వాత తాగితే చాలా మంచిది. నిజంగానే ఈ పీరియడ్స్ టైంలో ఇలాంటి హెర్బల్ టీస్ చాలా అంటే చాలా పెయిన్ రిలీఫ్ ఇస్తాయి. సో ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఈరోజు కాఫీని రీప్లేస్ చేసేసి హైబిస్కస్ టీ తాగుతానని. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీరియడ్స్లో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరి ఫుడ్ క్రేవింగ్స్ ఒకలాగా ఉండవు, అలాగే ప్రతి ఒక్కరికి నచ్చింది మనకు నచ్చాలని లేదు. నీకు ఆ టైంలో ఏం చేస్తే కంఫర్ట్గా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ అయితే నచ్చుతుందో అదే తీసుకోవచ్చు. పీరియడ్స్కి సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. దాదాపు ఈ విషయాలు ఎవరూ మనకు చెప్పరు. మెయిన్గా ఈ పీరియడ్స్లో ఫేస్ చేసే ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ చెప్పాను కదా, ఇది చాలా కామన్గా ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాము. అయితే ఇది ఎక్కువగా మనకు 30 to 40 years మధ్యలో చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. లోగా ఫీల్ అవ్వడం, యాంగర్, డిప్రెషన్, స్ట్రెస్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకటైతే ఖచ్చితంగా చెప్పాలి, ఈ టైంలో ఆ పర్సన్కి ఇంట్లో వాళ్ళ కేర్ చాలా అవసరం. కేర్ అండ్ సపోర్ట్ అంటే ఇంట్లో నిన్ను కూర్చోబెట్టి మిగతా పనులన్నీ వాళ్లే చేయాలని కాదు. ఖచ్చితంగా ఆ మూడ్ స్వింగ్స్ టైంలో వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని మోరల్ సపోర్ట్నివ్వాలి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇలా అనిపిస్తుంది అని. అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని లేదు కదా, ఒకవేళ ఎదుటివారు అర్థం చేసుకోకపోతే మనం చెప్పడంలో తప్పేమీ లేదు. అయితే చెప్పకుండా ఈ సింప్టమ్స్ని నీలో నువ్వు దాచుకుంటే ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ అలాగే ఫైట్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేర్ అండ్ సపోర్ట్ ఓన్లీ హస్బెండ్ నుంచే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మా నాన్న, లేకపోతే అత్తయ్య మావయ్య, బ్రదర్స్, ఇలా అందరూ అర్థం చేసుకోవాలి. ఆ పీరియడ్స్ టైంలో 3 days మీరిచ్చే కేర్ కానీ సపోర్ట్ కానీ తనకు ఒక మంచి ఎనర్జీనిస్తుంది. మీరిచ్చిన ఎనర్జీని రీగైన్ చేసుకుని తన వర్క్స్ని తను ఎఫెక్టివ్గా చేసుకోగలదు. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పుగా అనిపించినా లేదా వేరే రకంగా అర్థమైనా సరే కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నైట్ మా డిన్నర్ విషయానికి వస్తే వేడివేడిగా గారెలు వేస్తూ ఉన్నాను, చట్నీ ప్రిపేర్ చేశాను. గారెలతో పాటు కర్డ్ రైస్ ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పచ్చు. ఇలా ఎర్లీగా డిన్నర్ని ఫినిష్ చేసేసుకొని కిచెన్ క్లీనప్ అంతా చేసేసుకున్న తర్వాత ఇక నైట్ సింపుల్గా ఒక చిన్న రొటీన్ని ఫాలో అవుతాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకుంటాను.
పడుకునే ముందు ఫేస్ క్లియర్ అండ్ ఫ్రెష్గా ఉండడానికి నేను ఇష్టపడతాను. ఇక్కడ ఫేస్ స్క్రబ్ని యూజ్ చేస్తూ ఉన్నాను. దీన్ని అప్లై చేసేసుకొని మైల్డ్గా మసాజ్ చేసినట్టు ఫేస్ వాష్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటాను. దీంతో ఫేస్ మీదున్న జిడ్డు లేకపోతే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సెకండ్ డెలివరీ తర్వాత డార్క్ సర్కిల్స్ వచ్చాయన్నమాట, అందుకే అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా ఇలా అండర్ ఐ క్రీమ్ని రాసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేయగానే మనకు ఆ క్రీమ్ వస్తుంది, జస్ట్ రోల్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. పెయిన్ఫుల్ పీరియడ్ డేస్ని కూడా మనం ఎంత ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చో, పిఎంఎస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ వీడియోలో షేర్ చేసిన టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.